ఓటమి భయంతో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని సత్యవేడు స్వతంత్ర అభ్యర్థి రమేష్ బాబు అన్నారు. సత్యవేడు ప్రజలకు సేవ చేసేందుకే తాను వచ్చినట్టు చెప్పారు. చెరుకు రైతు గుర్తుకు ఓటేసి తనను ఆశీర్వదించారని కోరారు. రాజకీయ నాయకులు రాజకీయం అనేది సంపాదన కోసం మార్చుకున్నారు. సంపాదనే రాజకీయంగా మార్చేశారు. రాజకీయం అనేది సేవని మర్చిపోయారు. నేను రాజకీయాలకు వచ్చింది సేవ చేయడానికి వస్తున్నాను. నేను ఇప్పటి వరకు నా సంపాదనలోని చాలా వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించాను. రాజకీయాలు అనేది సేవకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఇప్పుడు ఎవరో మన ఒక ఆయన అంటున్నాడు, నేను ఒక 800 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇప్పుడు ఏం చేయబోతున్నాం అని అడుగుతాడు. అంటే లోకల్ నాన్ లోకల్ అనే దాన్ని ఆయన తీసుకొస్తున్నాడు. లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొస్తున్నాడు. చాలామంది బయట నుంచి వచ్చి ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. రాజీవ్ గాంధీ కూడా బయట నుంచి వచ్చారు. అలానే ఇంకా మన లోకేష్ బాబు గారు బయట లోకల్ కాదైనా, అలానే ఇందిరాగాంధీ గారు పోటీ చేశారు. ఇలా చాలామంది ఉన్నారు, చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. నేను అతీతం కాదు, ఫస్ట్ భారతీయులము, దాని తర్వాతే లోకల్ నాన్ లోకల్ అనేది. నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. నేను భారతదేశం ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాను, సత్యవేడిని ఎంచుకున్నాను, సత్యవేడి నుంచి పోటీ చేయాలనుకున్నాను, సత్యవేడిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. నేను లోకల్ నాన్ లోకల్ అనుకున్నప్పుడు ఇక్కడున్న రాజకీయ నాయకులు లోకల్ లీడర్స్ చాలామంది ఉన్నారు. లోకల్ లీడర్స్ చాలామంది ఉన్నారు. మరి సత్యవేడికి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఉన్నా కానీ అభివృద్ధి నోచుకోలేదు. మీకు విద్య, వైద్యం, ఉపాధి వీటిలో చాలా వెనుకబడి ఉన్నారు. వీటన్నిటినీ చూసిన తర్వాత అభివృద్ధి అనే నినాదంతో నేను ముందుకు వచ్చాను.